రాజకీయాల్లో యుద్దమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. రామంజనేయులు చేరిక జనసేనకు చాలా కీలకమన్నారు. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తిని కూడా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారని తెలిపారు. ఇక గతంలో తాను గెలిచుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కుబేరులు ఉండే భీమవరం పట్టణం ఒక రౌడీ చేతిలో బందీ అయిందన్నారు. జగన్ తాలూకు జలగలను తీసిపారేయాలని పిలుపునిచ్చారు. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్ యార్డు సరిచేస్తామన్నారు. మే 15 లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవుతుందన్నారు. సిద్దం సిద్దమని కోకిలల కూస్తోన్న వ్యక్తికి యుద్దమే ఇద్దామన్నారు పవన్ కళ్యాణ్. భీమవరం కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంది శ్రీనివాస్ ని అక్కడి నుంచి తరివేయాలి. మీలో చాలా మందికి బంధువతను చాలా మందికి అతను బంధువు సరైనవాడా? కాపు కులస్తుడే సరైనవాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుడు అని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో తాజా పండు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈరోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి పేరు వెళ్ళిపోయింది. మాతో బాగుండొచ్చు, మా బంధువులతో బాగుండొచ్చు, అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటాం. ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంతనని కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడను. ఆ నిర్ణయం తీసుకోబోయే